లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది శృతి హాసన్. ఆ తర్వాత టాలెంట్తో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రాక్, వకీల్ సాబ్ సినిమాలతో మంచి హిట్లు కొట్టిన శృతి చేతి నిండా చాలా మూవీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దీంతో దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న మాటను నిజం చేస్తూ రెమ్యునరేషన్ పెంచేసిందట. గతంలో ఒక సినిమాకు కోటి కోటిన్నర తీసుకున్న శృతి హాసన్ ప్రస్తుతం 2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. సక్సెస్ రేట్ బాగా ఉండడంతో దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మ అడిగినంత ఇచ్చుకుంటున్నారట. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో కలిసి సలార్ సినిమాలో నటిస్తోంది. ఇక గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్బీకే 107లోనూ ఈ తమిళ బ్యూటీ నైక్ హీరోయిన్, అలాగే వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవి 154లోనూ శృతినే కథానాయిక. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా గడుపుతున్న శృతి రేటు పెంచడంతో తప్పేమీ లేదని సినీ వర్గాలు అంటున్నాయి.